వెల్కమ్ టు చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి పెళ్లి చూపుల నుంచి డీజే టిల్లు వరకు తను చేసిన ఏ పాత్ర అయినా ఈ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నంత సహజంగా యాక్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తున్నటువంటి నటి లక్ష్మీ సుజాత గారు ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆవిడతో మాట్లాడిద్దాం నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలా లాగా మీడియా నుంచి ఇవాళ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు చెప్పగానే ఓ ఆ క్యారెక్టర్ కదా అని గుర్తుపట్టే స్థాయికి మీ ప్రయాణం నిజంగా సంతోషంగా స్ఫూర్తిదాయకంగా కూడా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే దూరదర్శన్కి న్యూస్ ఇంటర్వ్యూ కోసం నేను ఒకప్పుడు వచ్చున్నాను ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ కోసం ఈరోజు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ దారిలో నడుస్తూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు కారణాంతరాల వల్ల రాలేకపోయాను న్యూస్ వరకు ఈరోజు ఇప్పుడు ఒక నటిగా వచ్చి మీ ముందు ఒక ఇంటర్వ్యూకు నిజంగా అవ్వటం పెళ్లి చూపులు ముందు యూట్యూబ్ చాలా వాటిల్లో షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేశారు కదా ఒక ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని మీరు యాక్టింగ్ వైపు రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు మీకు నాకు ఆలోచన చిన్నప్పటి నుంచి యాక్టింగే కానీ యాక్టింగ్ వరకు రాలేని పరిస్థితుల్లో నా ఐడియాలజీ అంతా బేసిక్గా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను ఫస్ట్ అట్ ఫస్ట్ టీచింగ్ ప్రొఫెషన్ టీచింగ్ నుంచి న్యూస్ కన్వర్ట్ చేసుకున్నా బికాజ్ ఆఫ్ మంచి డిక్షన్ ఉంది న్యూస్కి ట్రై చేయొచ్చు అని మా సిస్టర్స్ ఫ్రెండ్ సర్కిల్ అలా చెప్పేవాళ్ళు సరే అని అప్పుడు ఈటీవీ టీవీ నైన్ ఇవన్నీ కొత్తగా వచ్చిన రోజుల్లో ఈటీవీ కోసం ట్రై చేశాను ఈటీవీలో ట్రైన్ అయ్యాను నేను ఇంకొక టీవీ ఫైవ్ ఛానల్ అంతా ట్రైనింగ్ తీసుకున్నాను కారణాంతరాల వల్ల సెలక్షన్ వరకు అంటే వచ్చింది అన్నారు ఫైనల్ గా ఎందుకో రాలేదు మళ్ళీ పిలవలేదు వచ్చిందని చెప్పడంతో నేను ఫ్యామిలీ కూడా షిఫ్ట్ చేసుకుని వచ్చాను ఇక్కడికి అయితే నేను విన్నాను మీరు అలా నమ్మి ఒక ఛానల్ వాళ్ళు జాబ్ అంటే ఒక కుటుంబాన్ని పిల్లలతో సహా రావడం ఆ తర్వాత ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఎట్లా ఫేస్ చేశారు అది ఎంత దారుణంగా ఉండింది అంటే ఒకటికి రెండు మూడు సార్లు అడిగాం ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వమా అని ఇంకెన్ని సార్లు అడుగుతావు నువ్వు వచ్చే అని చెప్పారు మాకు ఒక కోఆర్డినేటర్ని అరేంజ్ చేశారు సెలెక్టెడ్ అని చెప్పారు ట్రైనింగ్ ఇచ్చారు అంతా అయిపోయింది ఓ ఒక ఛానల్ అదే నేను అంత పేరు అది అనదలుచుకోలేదు జడ్జర్ల వరకు ఉన్నాను అప్పుడు ఫోన్ చేయించారు మీరు ఇంకా టైం పడుతుంది ఒక వారం ఆగి వద్దురు కానీ అప్పుడు కూడా ఇంకా మభ్యపెట్టడమే సో రండి వచ్చేయండి లేదా లేదు వేరే వాళ్ళని తీసుకున్నాం ఏదో మొహాన్ని చెప్పేయచ్చు కదా అలా కూడా చెప్పలేదు ఇంకొక వారం పది రోజులు వెయిట్ చేయండి అని అదేంటండి రమ్మని చెప్పారు కదా నేను అడిగాను కదా వచ్చేసాను నేను జడ్చర్ల దగ్గర ఉన్నాను అంటే సరే అనుకుంటూ ఆ పిల్ల డల్గా పెట్టేసి ఆ పిల్ల ఏం చేస్తుంది వాళ్ళు చెప్పమన్నారు చెప్పమన్నారు చెప్పింది సో వచ్చిన తర్వాత పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోయింది నా అదే మాతో పాటు ఇలాగే ట్రైనింగ్ తీసుకున్న ఒక అమ్మాయి అమ్మాయికి ఏదో ఒక ప్రత్యేకమైన అభిమానం తెలుగులో బాగా మాట్లాడతారు అక్క బాగా చేస్తుంది వాళ్ళకు కూడా చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చున్నాను ఆ ఇంప్రెషన్తో ఒకటే మాట అక్క లేదు మనల్ని తీసుకోవట్లేదు అందరు లోకల్ ప్రయారిటీతోనే తీసుకున్నారు జస్ట్ ఊరికే మరి పైకి ఇది ఇంటర్వ్యూస్ పెట్టాము ఇలా తీసుకున్నామని చెప్పటం తప్పితే మన వరకు ఇచ్చే అవకాశం లేదక్క నువ్వు బాధపడొద్దు వాళ్ళకే ఇది లేదులే నేను తీసుకోలేకపోవటం వల్ల అట్లా అనుకొని తను మోటివేట్ చేసింది బట్ ఏదైనా ఒక్కసారి వెళ్ళొద్దామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒకళ్ళు రమ్మని చెప్పారు మెయిన్ పర్సన్ అలా ఎలా చేస్తారు అది ఏంటో నేను చూస్తాను మీరు పలానా వాళ్ళని కలవండి డౌన్లైన్లో అన్నారు వాళ్ళని పోయి కలిస్తే వాళ్ళు కూల్గా మళ్ళీ చెప్తామన్నారు అంతే ఇంకా అంటే అది అంతే నిర్ణయం తీసుకున్నారు అంటే మీ హస్బెండ్ కూడా అన్నిసార్లు అడిగావు కదా కన్ఫర్మ్ అంటే షిఫ్ట్ అయ్యాము ఇప్పుడు ఎలా పిల్లలతో ఇప్పుడు బ్యాచులర్ గా వస్తేమో ఏదో కొంత సంపాదించుకుని వెళ్దీయొచ్చు బట్ కుటుంబం భర్త పిల్లలతో ఏం డిజిషన్ తీసుకున్నారు మీరు అదే గా ఆయనకు చిన్న జాబ్ ఉండేది వెలుగు డిపార్ట్మెంట్ లో బిఫోర్ దట్ ఆయనకు కొద్దిగా బిజినెస్ ఫర్టిలైజర్స్ బిజినెస్ అనంతపురమ వారిది డ్రాట్ ఏరియా సో బిజినెస్ నడక బిజినెస్ వైండ్అప్ చేసి వెలుగు డిపార్ట్మెంట్ లో అకౌంటెంట్ గా కొన్నాళ్ళే వర్క్ చేశారు ఆ తర్వాత నా న్యూస్ పిచ్చితో నేను ఇక్కడికి ట్రయల్స్ చేసుకుంటూ ట్రైనింగ్లు తీసుకుంటూ అప్లికేషన్స్ వేసుకొని ఇలా వస్తూ పోతూ వచ్చింది అని వచ్చిన తర్వాత ఏమీ లేదు ఈ సిటీలో మేము జాబ్స్ చేసే పరిస్థితి లేదు ఈయన బీకామ్ చేశారు సో బీకామ్ మీద ఏమీ పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం రాగానే ఈయన కార్ యాక్సిడెంట్ అయింది కాల్ ఫ్రాక్చర్ అయింది ఇద్దరు చిన్నపిల్లలు సో నేను వస్తూ వస్తూ కూడా నా దగ్గర ఆ రోజు అమౌంట్ లేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ కోసం అమౌంట్ తీసుకొని వచ్చాను ఇక్కడ జాబ్ లేదు సర్వైవింగ్ లేదు అన్నిటికీ కష్టం అప్పుడు డబ్బింగ్ అని చెప్పారు ఎవరో సరే అని డబ్బింగ్కి వెళ్తే ఏం లే క్రౌడ్లో వెనక నిలబడి జై అనాలన్నారు జై అన్నాం ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు మీరు జై అనండి అన్నారు అది కూడా లేదు సో దారుణం అంటే దారుణమైన సిచ్యువేషన్స్ సిటీలో ఏం తెలియదు ఒక ఎర్రబస్ ఎక్కేసి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది పరిస్థితి అట్లా అన్ని చూసి నేర్చుకున్నాం వర్క్ అయితే నేర్చుకున్నాం ఒక సీరియల్లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను తెలియదు అసలు మనకు బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియదు ఊరికి ఆశే ఉంది కానీ సబ్జెక్టు నా దగ్గరే లేదు నిజం చెప్పాలంటే అరగంటలో చెప్పేటువంటి కంటెంట్ని నేను రెండు గంటలు చెప్పాను ఆయన ఏమనకుండా బయటకు వచ్చి అమ్మ సుజాత నాకు అంత స్తోమత లేదు నీతో చెప్పించుకోవటానికి అని ఆ రోజుకు ఆ రోజు ఏదో డబ్బులు ఇచ్చి పంపించేశారు సర్కిల్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వాళ్ళు ఉంటే ఒకటి కాకుండా ఒకటి ఇస్తారని మీకు ఇక్కడ ఎవరు కదా ఎలా ఆపర్చునిటీస్ ఎలా వెతుక్కుంటూ వెళ్ళారు మీరు నేను అనంతపూర్లోనే న్యూస్ చదువుతూ ఉండేదాన్ని ఒక పక్క కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తూ నేను స్కూల్స్లోను ఎన్ఐఐటి వాళ్ళ తరఫున స్కూల్స్ లో కంప్యూటర్స్ ఎంఎస్ ఆఫీస్ ఫ్యాకల్టీ జన శిక్షణ ఒకే టైంలో నేను ఫోర్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేసేదాన్ని అనంతపూర్లోనే సో మార్నింగ్ కొన్ని బ్యాచెస్కి చెప్పుకోవటము కంప్యూటర్స్ తర్వాత ఆఫ్టర్నూన్ ఒక స్టోరీ కవరేజ్కి వెళ్ళటము స్క్రిప్ట్ కొంత రాసుకోవటము నైట్ న్యూస్ చదవటము ఇలా చేసుకుంటూ వచ్చాను బిఫోర్ దట్ కొన్ని చిన్న చిన్న ఊళ్ళలో ఎన్ఐఐటి వాళ్ళ తరఫున కొన్నాళ్ళు వర్క్ చేశాను ఇన్ని జాబ్స్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా అక్కడ లోకల్లో యాడ్స్ చదివించేవాళ్ళు అక్కడికి వెళ్ళి లోకల్లో యాడ్ చేసేదాన్ని న్యూస్ చదువుతూ యాడ్స్ చెప్పేదాన్ని ఆ చిన్న చిన్న యాడ్స్ చెప్పేటప్పుడు అక్కడి నుంచి ఒకతను ఇక్కడ సీరియల్ తీస్తున్నారు ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్ దగ్గర కలిస్తే అమ్మ అన్ని క్యారెక్టర్స్ అయిపోయినాయి మీరు కొద్దిగా నాకు నమ్మకస్తులు కావాలి క్యాష్ చూసుకోండి అకౌంట్స్ చూసుకోండి అని చెప్పారు సరే ఉన్నాను మరి ఆయనకు కూడా దయగలగలేదు ఆయన కూడా రెమ్యునేషన్ ఏమి ఇవ్వలేదు వర్క్ చేయించుకున్నారు ఒకరోజు ఈ బేటాలని ఇవ్వటం అంటారు సీరియల్స్ అయిపోయిన తర్వాత అందరికీ ఆ రాయటంలో హండ్రెడ్ రూపీస్ కన్ఫ్యూజన్ వచ్చింది సార్ హండ్రెడ్ రూపీస్ తేడా వచ్చిందంటే అలా అయితే ఎలా అమ్మా అన్నాడు ఆయన ఊరికే తమాషాకు టీచ్ చేయటం సో హండ్రెడ్ రూపీస్ కూడా నాకెందుకు నచ్చలే నేనే బేర్ చేసుకొని ఇచ్చేసాను అట్లా కొంత సర్కిల్ ఒక మీడియా సర్కిల్ ఇట్లా కొంచెం కొద్ది కొద్దిగా అందరికి అట్లా అట్లా పరిచయం వచ్చింది నాకు ఇట్లా న్యూస్ పిల్లల ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కొంత మీడియా సర్కిల్ ద్వారా అట్లా కొన్ని పరిచయాలు వచ్చాయి అంటే ఇంకా న్యూస్ ప్రెసెంటర్ గా కుదరక ఇటువైపు మళ్ళారా ముందు నుంచి యాక్టర్ అవ్వాలనుకుని న్యూస్ చేస్తూ ఇది ట్రై చేశారా లేదు ఖాళీగా ఉంటే సర్వైవింగ్ ఎలా అనే ఒక్కదానికి అంతే చిన్నప్పుడు ఉన్న ఆశ యాక్టర్ తర్వాత మనం అంతవరకు వెళ్ళగలమా లేదా మనం నిలబడగలమా లేదా మన వరకు అవకాశాలు ఇవన్నీ ఆలోచనల కంటే న్యూస్ చేసుకుంటే బాగుంటుంది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి టీచింగ్ తర్వాత అంత గౌరవమైన వృత్తి అని నాకు తోచింది మా అమ్మ నాన్న కూడా అదే సలహా చెప్పారు సో నేను న్యూస్ కోసమే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఇంకా నా మొత్తం ఇటువైపు మార్చుకున్న ఎఫర్ట్ చేశానండి దానికి కూడా చాలా కష్టపడ్డా లోకల్ టీవీ అని స్వప్నదత్ గారు మహానటి ప్రొడ్యూసర్ ఆవిడ నా బయోడేటా చూసి తను అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైం ఆమెకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను వేరే ఛానల్స్లో ఎక్కడ నన్ను కన్సిడర్ చేయలేదు సో స్వప్నదత్ గారే ఫస్ట్ టైం ఇచ్చారు ఆవిడ దగ్గర ఒక త్రీ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఫుల్ లెంత్ ఉన్నానండి ఛానల్ నడిచిన రోజులు ఉన్నాను మధ్యలో ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏమో నేను కొంచెము ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి నేను రాలేదు అంతే దానికోసం మీరు చాలా అయ్యారని విన్నాం అవునా అవునండి యాక్చువల్ గా ఈ ఇంత డిప్రెషన్ స్ట్రగుల్ డిప్రెషన్ చాలా లీన్ పర్సనాలిటీ ఉండే నేను నాకు థైరాయిడ్ వచ్చేసింది ఈ డిప్రెషన్లోకి వెళ్ళి వెళ్ళి థైరాయిడ్ వచ్చేసేసింది ఫస్ట్ ఈవెన్ దో లోకల్ టీవీలో సెలెక్ట్ అయిన తర్వాత కూడా మా కోఆర్డినేటర్ సార్ మురళి గారు అని అమ్మ సుజాత నీ వాయిస్ బాగుంది ప్రజెంటేషన్ బాగుంది ఫేస్ పర్లేదు అంతా బాగుంది కాకపోతే కొంచెం హెవీ అనిపిస్తున్నావు అమ్మ పర్సనాలిటీ నువ్వు తగ్గితే నీకు టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఇస్తున్నా నువ్వు తగ్గావనుకో నీకు నేను గ్యారెంటీ ఛానల్ ఉన్న రోజులు నువ్వు ఉంటావు మా అందరికీ మంచి అభిప్రాయం ఉంది నీ మీద అది అని చెప్పారు సరే అని నైట్ షిఫ్ట్ లేయించుకున్నాను ఓకే నైట్ అన్నం అనేశాను ఓ క్యారెట్ రెండు బ్రెడ్ స్లైసెస్ టూ బ్రెడ్ స్లైసెస్ ఇలా తీసుకొని వెళ్ళేదాన్ని అలా నేను సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లోనే బాగా తగ్గాను ఓకే స్వప్నదత్ గారు ఇప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ కలికి లాంటి మూవీస్ కూడా తీసారు కదా తన టచ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు యాక్టివ్ గా మారిన తర్వాత తను చేసే సినిమాలు ఎప్పుడైనా వెళ్ళి అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు మేడం ఎప్పుడు కలవలేదండి నాకు కొంచెం స్వతహాగా మొహమాటము బిడియము రెండు ఉన్నాయి అయ్యో ఇండస్ట్రీలో పనికిరావు కదా మేడం పనికిరావు అలా అడిగితే ఆమె అనుకుంటారు వాళ్ళవి కమర్షియల్ మూవీస్ ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు నాకు వస్తున్న ఆపర్చునిటీస్ అంతా ఒక మిడిల్ క్లాస్ మదరు అలా కొంచెం చిన్న చిన్న బడ్జెట్ మూవీస్ వాళ్ళు నన్ను ప్రిఫర్ చేస్తున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీ అలాంటి వాళ్ళు మరి వాళ్ళ కమర్షియల్ యాంగిల్లో అంత డబ్బు పెట్టేటప్పుడు వాళ్ళకు దానికి తగ్గ పెర్ఫార్మెన్స్ దానికి తగ్గ లుక్ వైజ్ కూడా చూసుకుంటారు కదా అందుకని మనము దానికి ఇంకా అంత స్థాయికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను పరిచయం ఎలా అసలు తరుణ్ భాస్కర్ గారితో అంటే నాది మేము బ్రహ్మోత్సవాలకు వెళ్ళే వాళ్ళం ఓకే నా చిన్న కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ తను కోలాటాలు వేసేది తిరుపతిలో బ్రహ్మోత్సవాల్లో కోలాటాలు పిల్లలు వేసేవాళ్ళు మేము వేషాలు అంటే అమ్మవారి వేషం పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటూ అలా వెళ్ళేవాళ్ళం మేము పన్నెండు పదమూడు సంవత్సరాలు కంటిన్యూస్ వెళ్ళేవాళ్ళం మా మేడం యశోదమ్మ గారు గీత గారు ఉన్నారు యశోదమ్మ గారి కొడుకు అజయ్ మన ఆంటీ సుందరానికి డైరెక్టర్ వివేకాత్రేయ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఓకే ఆంటీ మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము దాంట్లో ఒక చిన్న మదర్ రోల్ ఉంది వాళ్ళు పిల్లలు బడ్జెట్ పెట్టుకోలేరు ఆ రోజుల్లో అప్పుడు సో ఒక చిన్న పాత్ర మీరు చేస్తే బాగుంటుందంటే నాకు యాక్టింగ్ రాదు నాన్న నిజానికి అంటే లేదు మేము చెప్పి చేయించుకుంటామన్నారు అది అనుకోకుండా అబ్బాయి వివేకాత్రేయ నైట్ షూట్ అది చాలా బాగా నాకు చెప్పి చేయించారు అది మంచి అప్లాజ్ వచ్చింది అప్పుడు ఈ తరుణ్ సార్ వీళ్ళంతా కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ అంతా మంచి ఫ్రెండ్స్ ప్లస్ వీళ్ళంతా కూడా బాగా అటెంప్ట్స్ చేస్తున్న టైంలో అది బయటకు వచ్చింది వాళ్ళు ఆ ప్రమోషన్స్లో వీళ్ళని పిలవటం ఫ్రెండ్స్ని అలా ఒకళ్ళకి ఒకళ్ళు దీని నెక్స్ట్ ఏంటంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రయాణం ఆ షార్ట్ ఫిలింలో ఒక ఫోన్ కట్టేపుడు తరుణ్ గారిని గెస్ట్గా పిలిచారు సుభాష్ సో ఫోన్ కట్ చేసేటప్పుడు జస్ట్ ఒక టూ లైన్స్ అంతే యాక్టింగ్ పార్ట్ సో ఆ టూ లైన్స్ అవుతూనే ఇంకా మిడిల్లో ఉండగానే సారు తరుణ్ గారు అమ్మ నేను ఒక సినిమా తీస్తున్నాను మీరు తప్పకుండా చేయాలి నాకు మీ స్వభావము మీ యాక్టింగ్ రెండు నచ్చాయి సో మీరు తప్పకుండా చేయాలి అని ఆయన ఇచ్చిన అవకాశమే లేకుంటే నాకు తూర్పు పడమరా ఏమీ తెలియదు ఆ మాటకి పెళ్లి చూపులకి టైం ఎంత మధ్యలో ఎక్కువ లేదు ఎక్కువ లేదు ఎక్కువ లేదు అంతా రెండు నెలలు నెల నెలన్నర లోపే అనుకుంటాను అయితే అప్పుడు అనుకున్నారా ఖచ్చితంగా పిలుస్తారు అని లేదా ఏదో లేదు చెప్పారు వాళ్ళ సర్కిల్లోనే ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశాను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో పిల్లాడు కూడా తప్పకుండా మనకు అవకాశం ఉంది మేడం మిమ్మల్ని పిలుస్తారని చెప్పారు అన్నట్టుగానే క్రూ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాను మంచి పాత్ర పెళ్లి చూపులు ఎంత పెద్ద హిట్ అంటే అసలు చాప కింద నీరులాగా మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అయిన సినిమా అది అది చేసి వచ్చాను నాకేం తెలియదు తర్వాత నా న్యూస్ సర్కిల్లో నుంచి ఒక పిల్లాడ సుజాత గారు మీరు చెప్పలేదు అంత మంచి సినిమా మీరు అదేంటి ఇదేంటి వీళ్ళు ఏం చేశారంటే రిలీజ్కి ముందు కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళకి సబ్జెక్టు ఏం తెలియని పిల్లల్ని అంటే వీళ్ళు తీసిన సినిమా గురించి తెలియని పిల్లల్ని కొంతమంది కాలేజీ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఎంజాయ్ చేసి వీళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి కోసం సో అలా ఒకసారి ఒక షో చేశారు ఆ షో చూసొచ్చి నాకు ఫోన్ చేస్తే అవునా నిజంగానంటే అంటే భలే ఉంది సినిమా మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే నేను ఏమీ చేయలేదు అంటే లేదు లేదు బాగుంది చాలా బాగా రీత వర్మ గారు సహజంగా చాలా బాగా చేశారు అది అంటే చేయగలిగాను తరుణ్ గారు కూడా బాగా సజెస్ట్ చేశారు వాళ్ళు చేయించారు డైరెక్టర్లు అనుకోవచ్చు నా ఫ్రెండ్ ఒక పిల్లాడు అన్నాడు సుజాత నువ్వు అసలు యాక్ట్ చేయలేదే నన్ను అడిగినట్టే అడిగావే కాఫీ దావుతావా చక్కరెక్కువ అంటే మరి యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే ప్రత్యేకంగా చేయటం నాకు తెలియదు అసలు అది చేస్తే కూడా సహజత్వం అందుకే జనాలు యాక్సెప్ట్ చేయాలి మీరు ఇలా చేయడం వల్లే ఇప్పుడు మారిందండి సినిమాలు కూడా మునుపటిలాగా లేదు అసలు చాలా మారింది ఎంత సహజంగా ఇంట్లో లాగా ఉంటేనే అంత హెవీ వద్దు అంటున్నారు ముందే డైరెక్టర్స్ మీరు ప్రత్యేకంగా ఇది అని దాన్ని హెవీగా తీసుకెళ్ళద్దు మీ సహజ బాణిలో మీరు వెళ్ళిపోండి అని అలానే ప్రిఫర్ చేస్తున్నారు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని కూడా అట్లాంటివే వస్తున్నాయి చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం సినిమా చూసి సినిమా నుంచి సినిమాకి ఆఫర్ వస్తుందా త్రోఅట్ ఇప్పుడు పెళ్లి చూపులు మంచిగా హిట్ అయింది పరిచయాలు లేవండి యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పాలి అంటే అందరూ బిజీగా ఉంటారు నేను హౌస్ వైఫ్ గానే ఎక్కువ బిజీ అయ్యునా ఇంటికి ఇప్పటికి కూడా హౌస్ వైఫ్ కానీ బిజీ కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి నేను ప్రొఫెషన్ పరంగా పెద్ద బిజీ అంటే బిజీ లేను కానీ కన్ పర్లేదు ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను ఒక సినిమా చూసి ఒక సినిమా వస్తున్నాయి కానీ నాకు పరిచయాల ద్వారా కానీ ఇంకేదో రికమెండేషన్ల ద్వారా కానీ ఇంతవరకు నాకు వచ్చింది ఈ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళు వేరే ఉంటున్నారు మేడం పిల్లలు గుర్తిస్తున్నారు టాలెంట్ని ఒకప్పటిలో యాటిట్యూడ్ వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ ఈ ఏ ఇగోస్ ఉండట్లేదు చాలా డౌట్ చేస్తుంటున్నారు అప్రోచ్ అవుతున్నారు యాక్టర్స్ని పిల్లలు చాలా కష్టపడి చేస్తున్నారండి మనం అనుకున్న బయట ఏవేవో అపోహలు ఉన్నాయి కానీ నేను వెళ్ళిన పరిధి వరకు నేను చూసినంత మటుకు నాకు అది నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఎంత కంఫర్ట్ ఫీల్ అయ్యాను కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేసినప్పుడు ఎంత కంఫర్ట్ న్యూస్లో ఎంత నేను కంఫర్ట్గా ఉన్నానో మూవీస్లో కూడా నేను అంతే కంఫర్ట్గా ఉన్నాను నాకు ఎక్కడ ఏం కనిపించట్లేదు ఏదో ఫోన్ వస్తుంది అమ్మ మీ పాత్ర ఇది అంటే నేను నాకు ఒక రెండు మూడు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి డీసెంట్ గా ఉండాలి ఒకటి కొంచెం క్లోజ్ గా ఉండేటువంటి పాత్రలు కానీ నాన్ వెజ్ తినే పాత్రలు ఇట్లాంటివి కొన్ని చెయ్యనని నేను ముందే చెప్పుకుంటాను వాళ్ళకి దానికి తగ్గట్టే వాళ్ళు లేదమ్మా చాలా డీసెంట్ పాత్ర అదైతేనే మీకు చెప్తామని వాళ్ళు కూడా అంటారు సో పిల్లలు మాత్రం చాలా కష్టపడి చేస్తున్నారు దానికి తగ్గ రిజల్ట్ కూడా మనం ఇప్పట్లో ఇస్తున్నాం మేడం మీరు ముందు డిజిటల్ తర్వాత లక్ష్మీ సుజాత గారు అనేంత పేరు తీసుకొచ్చిన సినిమా మీకు అది ఆ సినిమాకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు తెలంగాణ స్లాంగ్ మళ్ళీ మీరేమో చిత్తూరు బ్యాక్గ్రౌండ్ మీకు మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారా మీరు నేను చేయగలను అన్నప్పుడు అది నాకు రాజమండ్రిలో మూవీ ఉందని ఫోన్ వచ్చింది ఈ ఫోను వచ్చింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రెండు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఒక మోతుబరి భార్య మంచి ఎమోషనల్ నుండి మీరైతే చేయగలరు బాగుంటుందని అనుకుంటున్నామని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే వచ్చింది ఫోన్ అవునా అనుకున్నాను అదే డేట్స్కే ఇక్కడ ఫస్ట్ డీజెటిల్లు కాకుండా నరుడి బ్రతుకు నటన అని పెట్టారు నేమ్ నరుడు బ్రతుకు నటన అని ఒక మూవీ ఎవరు అంటే ఇట్లా సిద్ధు జనాలు గడ్డ అని గుంటూరు టాకీస్ హీరో అండి అని చెప్పారు సరే అని నేను రెండు ఆలోచిస్తూ సరేలే కరోనా టైం కూడా ఉంది అంత రిస్క్ తీసుకుండే బదులు ఇది హీరో మదర్ అక్కడ ఒక మోతుబరి భార్య ఈ ఇట్లా ఏదో నాకున్న నాలెడ్జ్ ప్రకారం దీనికే వెళ్దాం లేవు మంచి అని దానికి రాలేక వీళ్ళకి ఫోన్ చేసి అడిగా ఏమండి వేరేది అడుగుతున్నారు నాకు ఆపర్చునిటీలు రావటమే గగనము సో మీరు ఖచ్చితంగా ఉందే నాకు ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పండి లేదంటే నేను దానికన్నా వెళ్తాను అని అడిగాను లేదమ్మా ఉంది మీరు రండి అన్నారు సో అలా వెళ్ళటము విమల్ గారిని కలవటము విమల్ గారు నాకు స్టార్టింగ్లోనే చెప్పారు అమ్మ మదర్ అంటే ఏం లేదు చిన్న చిన్న డైలాగ్సే ఉంటాయి ప్రతి సీన్లో ఉంటారు కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కానీ పెద్ద డైలాగ్ వర్షన్ కానీ ఏమీ ఉండదు అని చెప్పారు సరే సార్ చే అంటే చేస్తారా మీరు పెళ్లి చూపు లాంటి పెద్ద సినిమా చేశారు కదా అని కూడా అడిగారు లేదండి నాకు పెద్దగా ఎవరు పరిచయాలు లేవు వచ్చిన అవకాశాలు చేస్తాను సార్ నాకు ఇష్టము నేను చేస్తానని చెప్పి తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒకటి రెండు సీన్లలో చిన్న డైలాగ్ ఇచ్చినప్పుడు మంచిగా అనిపించి లెంత్ పెంచారు ఓకే బాగుంటుంది అంటే మీరు అన్నట్టుగా అనిపించదు థ్రోఅట్ సినిమాలో మీ క్యారెక్టర్ ప్రజెన్సే అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కూడా మీరు సీన్లో లేరు అనే ఫీల్ ఎప్పుడూ కలగదు లేదు లేదు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అనుకున్న దానికంటే కూడా తర్వాత ఇన్వాల్వ్మెంట్ చేయాలి సిద్ధు గారు కూడా ఎక్కడ నేను డల్గా డమ్మీగా అనిపించినా ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేసి మదర్కు ఈ టైంలో ఒక డైలాగ్ పెట్టాలి అని అప్పటికప్పుడు రన్నింగ్ స్క్రిప్ట్ మార్చి నాకు అవకాశం ఇచ్చారు అవును సిద్ధు గారిది ఇది విందాం మేడం ముందనుకున్న దానికన్నా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు చేసేది అలాంటప్పుడు మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యేవారు అది ఆటోమేటిక్ ఎందుకంటే ఒక టీచింగ్ నుంచి తర్వాత న్యూస్ నుంచి వెళ్ళాను కాబట్టి నాకు డైలాగ్ పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు నాకు కొంచెం ఎప్పుడు సినిమా పిచ్చి ఎక్కువ బాగా సినిమాలు చూసేదాన్ని కొంచెం అవగాహన ఉంది దాని మీద ఒకసారి చెప్తే చాలు ఓకే ఎక్కువ నేను స్క్రిప్ట్ కూడా అంటే ఇదని చెప్పుకోవటం అని కాదు అంత ఎక్కువ కూడా నేను ప్రిపేర్ అవ్వను మీకు ఐడియా ఉంది మేడం నేమ్ తెలుగు ఎందుకు మార్చారు అనేది తర్వాత అంటే పిల్లలకి క్యాచీ క్యాచీ అంటుంటారు కదా ఏదో క్యాచీగా ఉండాలని నరుడి బ్రతుకు నటన అని ఒక పాత ఇదిలో కంటే డీజే టిల్లు అదిను దానికి ఒక కారణం ఉంది బాలగంగాధర తిలక్ అని నా ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ ఇష్టమని పెట్టుకుంటాడు తండ్రి ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే స్టైల్ గా టిల్లు అని మార్చుకుంటాడు బట్ డీజే కొడతాడు కాబట్టి డీజే టిల్లు డీజే టిల్లుకు మళ్ళీ సెకండ్ ఇంకొకటి టూర్ రాబోతుంది అప్పుడే మీకు తెలుసా అప్పుడు తెలియదు అప్పుడు మాకే కాదు నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అంటే గారు వాళ్ళు కూడా చెప్పారు ఆడియన్ నాడి ఎలా ఉంటుందో తెలియదు వీళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు దాన్ని తీసుకుంటూ వెళ్ళారు సో టూ కూడా చాలా చాలా బాగా వచ్చింది మంచి అప్లాజ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు సాధారణంగా మీరు అప్పటికే చాలా సినిమాలు వెబ్ సిరీస్ తీసున్నారు కదా డీజేటిల్లు కూడా అదే కోవలో ఏదో రిలీజ్ అయింది అనుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు ప్రివ్యూ చూస్తారా అందరితో పాటు టీంతో పాటు వెళ్తారా అట్లా వెళ్ళింది అయితే లేదండి పెళ్లి చూపులు మాత్రము మేము టీంతో రిలీజ్ అయినప్పుడు వెళ్ళాము ఇంకో రెండు సినిమాలు కూడా పిలిచారు కొన్ని కుదరక వెళ్ళలేదు డీజే టిల్లు మాత్రం నేను చూడలేదు ఎప్పుడు చూసారు మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తాము మాకు అర్థమైంది అంటే మామూలు రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వస్తుంది కదా అప్పటికే డీజెటిల్ చూసి అప్పుడు వెళ్తాను నేను ఫస్ట్ వెళ్ళను అబ్బా అంటే అట్లా కాదు నా పాత్ర గురించి నాకు డౌట్ అల్లం ఉంది వేరే వాళ్ళది కాదు ఫస్ట్ మా పిల్లలు ఎవరో వెళ్ళి అమ్మ బాగానే ఉందిలే అంటే అప్పుడు చూస్తాను ఓ డీజెటిల్ మీకు ఎలా అనిపించింది మెల్లిమెల్లిగా అసలు సూపర్ హిట్ టాక్ వచ్చింది కదా మీరు చేసిన సినిమాల్లో అరే ఇంత రావడండి మొత్తం మాస్ క్లాస్ పిల్లలు యూత్ అయితే అసలు రిపిట్ మూడ్లో చూసిన సినిమా అది నా నెంబర్ అందరూ టిల్లు మదరని పెట్టుకుంటున్నారు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అమ్మ మీరు టిల్లు మదరా అంటే ఆ అన్నాను సిద్ధు మదరా అన్నారు ఏదో జాస్లో అన్నాను ఒక మంచి సబ్జెక్ట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పక్కా అమ్మా మీరే డేట్స్ అవి చూస్తున్నారట కదా అంటే నేనేం చూడట్లేదండి అంత ఇదేం తెలియదు నేను జస్ట్ దాంట్లో యాక్ట్ చేశాను అంతే అంటే కాదమ్మా మీరు మదర్ కదా అని కాదండి నేను రీల్ మదరు రియల్ మదర్ మదర్ అనుకున్నారు అని నెంబర్ ఏమంటే మీ నెంబర్ ఇచ్చారమ్మా ఎవరంటే సారీ అండి అసలు అంత దాకే అంటే నెంబర్ కూడా పంపించే దాకా వచ్చిందా అని ఒక కాల్ వచ్చింది దానికి ముందు కూడా కొంతమంది అలా అనుకున్నారట వాళ్ళ అమ్మ అని అక్కడ డయాస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మీకు ఒక్కడే నా కొడుకు అని అడిగారు లేదండి ఇద్దరు ఆడపిల్లలు సిద్ధు గారికి తెలుసు షేర్ చేసుకున్నారు వాళ్ళు మన ఇంటర్వ్యూలు చూసేంత తీరిక వాళ్ళకు ఉండదు ఈసారి కనపడితే చెప్పాలి అస్ నిజే స్క్వేర్ కూడా వచ్చింది కదా టిల్లు టూ కూడా వచ్చింది కదా అది మీకు చెప్పారా ఇలా టూ కూడా తీయబోతున్నాం అమ్మా అందులో మళ్ళీ అంటే మోస్ట్లీ ఫస్ట్ ఉన్న వాళ్ళని సెకండ్ కూడా క్యారీ చేస్తారు మల్లిక్రామ్ గారు కాల్ చేయించారు టీంతో ఉపేంద్ర అని కో డైరెక్టర్ అబ్బాయి ఉన్నాడు కో డైరెక్టర్ ఏడి అట్లా వాళ్ళంతా డిపార్ట్మెంట్ సో ఎగ్జాక్ట్ వాళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలియదు కానీ ఉపేంద్ర గారు పెళ్లిగోళ్ళలో ఉన్నాడు ఉపేంద్ర ఫోన్ చేసి సుజాత గారు మనమే చేస్తున్నాం టిల్లు టు అంటే నాకు హ్యాపీగా విమల్ గారు వెళ్ళిపోయినందుకు బాధ బాధ అనిపించింది అయ్యో మళ్ళీ మనకు తెలిసిన క్రూనే ఉన్నారు అందులో అని చాలా హ్యాపీగా అనిపించింది ఓకే టూ అంటే ఇప్పుడు ఫస్ట్లో ఎవరున్నారో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఏదన్నా కారణం ఉంటే తప్ప వాళ్ళనే కంటిన్యూ చేస్తారు కదా మీకు వన్ కన్నా టూలో కూడా మంచి ప్రియారిటీ ఉంది ఒక ఒక వన్ టూ రెండు పక్కన పెడితే ఆ చీప్ మీరు కొట్టే సన్నివేశం ఒకటి మాత్రం జనాల్లో ఇట్లా ఫిక్స్ అయిపోయింది అది మామూలు కొట్టడం కొట్టలేదు మీరు అందరు ఆ తర్వాత ఒక వరుసగా ఒక రెండు సినిమాల్లో కొట్టేవే ఇచ్చారు నాకు భయం వేసింది ఇంకా ఇది తెడ్డు తెడ్డు తగులుకున్నట్టు ఈ చీపిరి కట్ట నన్ను తగులుకుంది వదలదా అని నాకు ఎక్కడిపోయినా మీరు లాస్ట్లో చీపిరి తీసుకొని కొడతారమ్మా లాస్ట్లో నీ చీపిరితోనే ఎందుకు కొట్టాలో నాకు తెలియలేదు అదే అదే ఇస్తున్నారు ఒక రెండు వరుసగా చేశాను ఇంకా నాకైతే భలే బాధ వేసింది కానీ ఒక మార్క్ ఎంత అంటే మిమ్మల్ని అప్పటిదాకా ఎట్లా చూసామనే విషయం మర్చిపోయి ఆ సీన్ ఫిక్స్ అయిపోయింది ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే అది యాక్టింగ్ అనే విషయం దాకా ఎవరికి అర్థం కాలేదు అంత న్యాచురల్ నిజంగా ఇళ్ళల్లో అమ్మలు కోపముచ్చి కొడతా చూడండి ఆల్ ఆఫ్ సడన్గా కోపం వచ్చేసిన తర్వాత అది సిద్ధు వాళ్ళే ఎంకరేజ్ చేశారండి బాగా విమల్ సిద్ధు ఈవెన్ బ్రహ్మాజీ గారు ప్రిన్స్ గారు వాళ్ళు యాక్చువల్గా నాది చాలా తప్పు ఉందండి ఆ సన్నివేశంలో ఇది ఎన్నిసార్లు నేను బయటికి చెప్పుకుంటే అన్నిసార్లు వాళ్ళకి అపాల్సి చెప్పినట్టు అవుతుందనే చెప్తున్నాను నాకు తెలియదు యాక్టింగ్ అసలు యాక్టింగ్ అంటే యాక్ట్ చేయాలని తెలియదు సహజంగా చేయాలి మంచిగా చేయాలి నాకు ఎలా అనిపిస్తే అలా చేయాలి అని నిజంగా కొట్టేశాను అవునా నిజంగా కొట్టాను వాళ్ళు ఒళ్ళంతో వాతలే నాకు అందులో టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వెళ్ళి పిల్లల్ని బాగా కొట్టడం అలవాటు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒక ఆమె యూట్యూబ్లో వేశారు ఈ మహాతల్లి నిజంగా అమ్మవారిలాగా ఫీల్ అయ్యి సూలంతో పొడవ పోయిందని వేసి ఉన్నారు ఒక యూట్యూబ్లో ఒక క్లిప్ నన్ను కూడా అలా ఎక్కడనుకుంటారు అని బాధ వేసింది కానీ ఒక్క మాట లేదండి ఆయన ఎంత సీనియర్ నటుడు కదా బ్రహ్మాజీ గారు కానీ వాళ్ళ మధ్యలో కట్ చెప్పలేదా మీరు నిజంగా కొడుతున్నారా ఆగండి అని టేక్ తీసుకో మనం ఒక రెండు సార్లుగా ట్రై చేస్తాం కదా అంతకుముందు ఒకసారి చేత్తో కొట్టేది ఒక వాళ్ళు ఏవో చేంజెస్ చేసినప్పుడు లాస్ట్ చీపిరికి వచ్చింది అది సిచ్యువేషన్ ఫస్ట్ చేత్తో కొట్టామన్నమాట ఇంట్లోనే దాన్ని మార్చారు మళ్ళీ ఏదో వాళ్ళ కథానుగుణంగా వాళ్ళ సబ్జెక్ట్ పరంగా అప్పుడు నేను చేత్తో కొట్టాను ఫుల్ బాగా పిల్లల్ని కొట్టే అలవాటై సిద్ధు తమాషాకి అన్నాడు నవ్వుతూ కొట్టేసేయండి మీరు బాగా అన్నారు నిజంగా కొట్టమన్నారు అంటే ఎవరేం చెప్తే అది అంటే అలా ఎలా నమ్మేస్తావు నన్ను ఫ్రెండ్స్ కూడా అంటారు ఏం చెప్తే అది నమ్మేస్తావు ఏంటి సుజాత అంటారు నిజంగా కొట్టమన్నాడని కొట్టేశాను వాతలు పడ్డాయి ప్రిన్స్ అబ్బాయి బాత ఎలా కొట్టాడు ఈ విందు బ్రహ్మాజీ గారికి కూడా వాళ్ళకి సారీ చెప్పుకుంటున్నాను నేనైతే ప్రతి ఇంటర్వ్యూ తరఫున ఎంకరేజ్ చేశారు అమ్మా ఈ సీన్ లో మీరే హీరో మీరు బాగా చేయండి అమ్మా అని బ్రహ్మాజీ గారు ప్రిన్స్ గారు సిద్ధు గారు మొత్తం అండి అందరు ఎంకరేజ్ చేశారు ఆ టైంలో నాకు ఆచార్య నుంచి కూడా కాల్ వచ్చింది ఆచార్య మూవీలో సో నేను ఇంత ప్రయారిటీ ఇచ్చి మనకి ఇంత సీన్ లో మెయిన్ పెట్టినప్పుడు మనం నేను ఆచార్య మూవీ వచ్చిన ఆఫర్ నేను అటు వెళ్తా ఇటు అనకూడదు పరిగెత్తి అంటే నిలబడి సో ప్లస్ ఇంత గుర్తించి మనకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు కూడా తెలియదు ఇంత సక్సెస్ అవుతుందని వాళ్ళు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకున్న పిల్లలే వాళ్ళకి టెన్షన్ పెట్టద్దు ఫుల్ ఎంత సీన్ అది అని నేను ఆచార్యకు వెళ్ళలేదండి కానీ ఎంత సినిమాటెడ్గా ఉన్నారమ్మా మీరు లేదండి అలానే చేస్తాను నేను మొత్తము ఈవెన్ దో షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు కూడా నేను రెమ్యూనరేషన్ వాళ్ళు ఏమిస్తారు పిల్లలు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి చాలామంది పిల్లలు దో నాకు ఆటో క్యాబ్ ఏ ఫెయిరు ఏది లేదు అయినా కూడా నేను వెళ్ళి చేశాను ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత కూడా ఎవరు గుర్తించలేదు అయినా కూడా అలానే చేశాను అంటే నాకు ఆ మమకారము ఆ డెడికేషన్ ఉండాలి అనే తోటి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం స్ట్రగుల్డ్ లైఫ్ నుంచే వచ్చారు ఎకనామికల్గా జీరో అంటే ఇంకా మీరు అన్నట్టుగా మైనస్లో అప్పు చేసుకుని వచ్చారు కదా మరి మీరు అరే కొంచెం ఓకే దీని మీద జీవితం వెళ్దీయొచ్చు అనే నమ్మకం ఎప్పుడు కుదిరింది సినిమాలు ఓకే అని యాక్చువల్గా మా వారిది జాయింట్ ఫ్యామిలీ మాకు అందాల్సినవి ఆ టయానికి అందలేదు ఓకే పర్లేదు అంటే అంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు మేము అబో మిడిల్ క్లాసే కానీ మాకున్న పరిస్థితుల్లో అప్పుడు మా చేతికి అందలేదు పరిస్థితి తర్వాతి కాలంలో చేతికి అందింది దీని మీద డిపెండ్ అయ్యి అయితే అంటే సర్వైవ్ అవ్వలేదండి జాబ్ చేయలేదు ఎందుకు చేయలేదు ఈయన అంటే పాప చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసేది నేను న్యూస్ రీడర్గా బిజీ పాపతో ఈయన వెళ్ళాలి సో ఆడపిల్ల కదా పంపలేము స్కూల్ పక్కన ఇల్లు మా ఓనర్స్కు చెప్పి పెద్దమ్మాయిని ఫోను ప్లస్ మా ఓనర్స్ హెల్ప్ తోటి ఆమెను లీడ్ చేసుకుంటూ చిన్నమ్మాయి వెంట ఈయన నేను నా న్యూస్ న్యూస్కి వెళ్ళేదాన్ని సో అలా ఇంకా ఆయన ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు ఓకే నిజంగా నేను అంటే ఎవరో ఒకరు ఇంట్లో ఉండి చూసుకోవాల్సిన ప నాకు ఫోర్టీన్ అవర్స్ కూడా పట్టేది లోకల్ టీవీ అప్పుడు రికార్డెడ్ బులిటెన్స్ నడిచేవి మేము ఓటిన్నర్ ఆ రెండుకే వెళ్ళే వాళ్ళం ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి బుల్టెన్ బయటికి కావాలంటే ఓటిన్నర్కే వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీ ఇల్లు గడిచేంత మీ ఇన్కమ్ సరిపోయేదా మేడం లేదండి యాక్చువల్గా నేను చాలా స్ట్రగుల్ పడ్డాను రెండు వేల ఆరులో ట్రైనింగ్ కోసం వచ్చే రెండు వేల ఏడులో షిఫ్ట్ అయ్యాను నాకు నా హస్బెండ్ సైడ్ నుంచి రావాల్సినవి రెండు వేల తొమ్మిదిలో అంటే ఒక రెండేళ్ళు చాలా 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 కష్టపడ్డాను రెండు సంవత్సరాల నిండా ఈ సిటీలో తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాకు కొంత అమౌంట్ ఏదో మేము ఊరి దగ్గర మాకు రావాల్సిన వస్తే కొన్ని డిస్పోజ్ చేసుకొని అలా సర్వైవ్ అవుతూ వచ్చి పాప కంటిన్యూ చేస్తుంది మేడం యాక్టింగ్ అదంతా ఇప్పుడు చేయట్లేదండి నైన్త్ క్లాస్ వరకు చేసింది సిక్స్ మెగా సీరియల్స్లో చేసింది రెండు వేల పన్నెండులో నంది కూడా వచ్చింది ఆమెకి పాప పేరు మేడం పావని పావని ఓకే ఆమె హై స్కూల్ సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చింది మీరు ఎప్పుడు అనుకోలేదా అయితే ఉంటుంది ఉంటుంది రోజు వస్తుంది ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా ప్రతిసారి అనుకుంటాను సీరియల్స్ చేద్దాము ఇది ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు వెళదాము ఇబ్బంది అవుతుంది కదా రోజు రోజు ఫ్యామిలీ ఖర్చులు పెరుగుతున్నాయి ఈవెన్ దో మనకు ఒక ఇల్లు కూడా లేదు సిటీలో ఇంతవరకు వెళదాము చేద్దాము అదైతే బాగా రెగ్యులర్గా ఉంటుంది అని పెద్దమ్మాయి మ్యారేజ్ అయింది పెద్దమ్మాయి డెలివరీ టైంలో ఒక మంచి సీరియల్ నుంచి కాల్ వచ్చింది బిఫోర్ దట్ కూడా టూ త్రీ ఇప్పటివరకు నాకు ఒక సిక్స్ కాల్స్ వచ్చాయండి ఒక హీరో మదర్గా మెయిన్ లీడ్ మంచి జీ మా టీవీ ఈటీవీ ఇలాంటి ఛానల్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయి వచ్చిన ప్రతిసారి లాస్ట్ ఒక ఆయన చాలా కన్విన్సింగ్గా చెప్పాడు అమ్మ మీకు ట్వంటీ డేస్ ఉంటుంది మీకు మంత్లీ మంచి ఇన్కమ్ ఉంటుంది మంచి పేరు ఉంటుంది మీరు చెయ్యండి అమ్మా అని పాప త్రీ డేస్లో డెలివరీ ఉంది డెలివరీ టైము ఎట్లా అని ఒక నిమిషం నాకు కూడా అనిపించింది సినిమాలు పెద్దగా కంటిన్యూస్గా రావట్లేదు అప్పుడు అప్పుడౌటి చేస్తున్నాను కదా దాంట్లో వెళితే బాగుంటుందేమో ఇన్కమ్ ఉన్న మనకు దిగులు లేకుండా ఉంటుంది నెల వచ్చేసరికి ఆలోచించకుండా అని అనిపించింది కానీ ఒకసారి ఆలోచిస్తే పిల్లలు పాప అసలు ఇంకా మొహం అంతా తీసిపెట్టుకుంది నువ్వు డెలివరీ అంటే ఆయన డెలివరీ రోజు మరో రోజు ఇస్తానన్నాడు ఇంకా రావాలన్నారు మాకు తెలుసు సీరియల్స్ గురించి ఎందుకంటే పాప చేసింది ఫస్ట్లో ఓకే అన్నట్టే ఉంటారు కానీ భలే ప్రెజర్ పెడతారు పొద్దున నాలుగున్నరకు వెళితే రాత్రి ప్లస్ డబ్బింగ్ ఎప్పుడు చెప్తూనే ఉండాలి నిరంతరం అది చాలా కష్టమైపోతుంది పాప ఒకలాగ పెట్టేసింది ఫేస్ అయ్యో డబ్బు కోసం చూసుకొని పాపను బాధ పెట్టద్దు మనం ఇన్ని రోజులు పిల్లలకే హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనము లైఫ్లో ముందుకెళ్తూ వచ్చాము వద్దు అంటే అది క్రూషియల్ టైం మళ్ళీ అందులో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అని ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కానీ సారీ సార్ నేను రాలేనండి అని చెప్పి మీరు ఊరి నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు చాలా మంది మనసులో కొన్ని ప్రశ్నలు కొంతమందికి నమ్మకం కొంతమందికి ఇవన్నీ ఉండవచ్చు ఏంటి ఊరు ఉన్న అన్ని వదిలేసి ఏదో అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఆఫ్టర్ డీజేటీల్లో మీ చుట్టూ ఉన్న సర్కిల్లో మీ పైన ఒపీనియన్ ఎలా చేంజ్ అయ్యింది అది నాకు తెలియదండి యాక్చువల్గా నేను కొద్దిగా కలవటం కూడా తక్కువే బయట కొంతమంది ఇప్పుడు మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ఏంటబ్బా సినిమాల్లో చేస్తుందా అనే ఫీలింగ్ సహజంగా ఉంటుంది అవి నేను ఇండైరెక్ట్గా విన్నాను డైరెక్ట్గా వినలేదు సరే అది అక్కడ పక్కన పెడితే నే నేనేంటో తెలిసిన వాళ్ళు మా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చూస్తారు చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు నా టెన్త్ క్లాస్ స్టూ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు గ్రూపులు వచ్చాయి కదా సెల్లు వచ్చి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదన్నా నువ్వు చేస్తే షేర్ చేయబ్బా మేము చూస్తాము అని వాళ్ళు ఈ మధ్య టచ్ లోకి వచ్చారు వాళ్ళ పిల్లలకి చూపించినప్పుడు ఈ ఆంటీ నా చాలా వాటల్లో ఉందమ్మా నీ ఫ్రెండా నీ ఫ్రెండా అని వాళ్ళు చాలా ఇదిగా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే నువ్వు బిజీ ఉంటావు కదా ఎప్పుడు నువ్వు లీజర్గా ఉంటావు అంటే అయ్యో అంత బిజీనే లేను నేను ఆర్టిస్ట్గా కాదు నేను మదర్గానే బిజీ ఉన్నాను మీ పిల్లలు ఎలా ఉంటారు బెస్ట్ క్రిటిక్ అంటే ఎవరు మీ ఇంట్లో మీకు నా చిన్న కూతురు తను టచ్ ఉంది కదా నేను యాక్టింగ్లో తన సలహాలు తీసుకుంటాను ఒకటి వచ్చినప్పుడు కొంతమంది చెప్పట్లేదు ఇది ఊరికే డీసెంట్ రోలా అని డీసెంట్ రోల్ అమ్మా అంటారు అంతే అంతేగాని మనకు పూర్తి రాదు కొంతమంది స్క్రిప్ట్ ముందే ఫార్వర్డ్ చేస్తారు కొంతమంది లేదా క్యారెక్టర్ ఇట్లా క్యారెక్టర్ ఇలా సన్నివేశం ఉంటుందమ్మా ఇది మాట్లాడాలి అది ఇది అని ఇట్లా ఉంది ఏంటంటే నువ్వు ఇంకా పాతకాలం మోసులో చెప్పొద్దు ఇలా చెప్పాలి చాలా సలహాలు ఇస్తుంది ఒక్కొక్కసారి యాడ్ చెప్పేటప్పుడు యాడ్ వాళ్ళు స్క్రిప్ట్ పంపించి కొన్ని వాళ్ళు ఏమిస్తారంటే డెమో లాగా కొన్ని ఇస్తారనమాట వేరే వాళ్ళు చేసినవి ఇలా చేసి పంపండి అని ఇంట్లోనే చేసి పంపమని అడుగుతారు నాకు ఓపిక లేకపోయినా సరే యాడ్ కదా యాడ్ అయితే రెండు నిమిషాలు కనపడ్డా బాగా కనిపిస్తుంది అని ఆశకు చేసి పంపించేదాన్ని అవన్నీ ఈమె షూట్ చేస్తుంది క్యామ్లో సజెస్ట్ చేస్తుంది ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా నేను చేసే చిన్న మూవీస్ ఎక్కువ నా కాస్ట్యూమ్సే ఉంటాయి వాళ్ళు ఇచ్చేవి తక్కువ ఒక డీజెటీలు టూలోనే వన్లో నావే టూలో ఇచ్చారు ఇంకా మొన్న వేరేది శేఖర్ ప్రొడక్షన్స్ భరణి గారి మిస్సెస్గా చేశాను దాంట్లో వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇచ్చారు అదర్వైజ్ ఆల్మోస్ట్ వాళ్ళన్నీ నా కాస్ట్యూమ్స్ ఈ మధ్య అనిపిస్తుందమ్మో అన్నీ రిపీట్స్ అవుతున్నాయి ఓకే తనే అమ్మా ఇది ఈ సన్నివేశానికి ఆ చీర బాగుండదు ఈ కలర్ బాగుండదు తను సెలెక్ట్ చేస్తుంది ఉన్నవాటి మీకు తల్లిలాగా మారిపోయింది ఇప్పుడు ఎట్లా ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని అంటే అలా మాట్లాడకూడదమ్మా నీకు తెలియదు అని తను చూసినవి కొన్ని చెప్తూ ఉంటుంది సలహాలు ఇస్తూ ఉంటుంది చిన్న తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం డిజిటిల్ లో గడ్డ గారు తర్వాత మీతో చేసిన మీ హస్బెండ్ పాత్ర పోషించిన మురళి గారు అయినా కూడా అంతే అసలు ఒక గొప్ప ఆర్టిస్ట్గా ఇప్పుడు ఫుల్ బిజీ ఉన్నారు నెలకు ముప్పై రోజులు బిజీ ఉన్న ఆర్టిస్ట్గా ఆయన ఉన్నారు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు ఏమైనా మూవీస్ షేర్ చేసుకునేవారా అప్పుడు అసలు ఫస్ట్ అయినప్పుడు ఈయన ఫాదరు అంటే అందరం కొత్త కదా ఫస్ట్ సిద్ధు గారి గురించి చెప్పుకోవాలి అంటే సిద్ధు గారు నిజంగానే నన్ను ఒక తల్లిలాగా చూసి ఆపర్చునిటీ ఇవ్వటం కానీ మనం ఆ ట్రావెలింగ్లో కానీ మాకు అదే ఫీల్ ఉండిపోయింది చాలా ఇదిగా రెస్పెక్టబుల్గా చూశారు వాళ్ళు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇక మురళీధర్ గౌడ్ గారు మురళీధర్ గౌడ్ గారు ఫస్ట్ కలిసినప్పుడు ఏం మేడం రండి కూర్చోండి ఏం చేశారు ఇది అది అని చెప్తే సార్ నేను ఇట్లా చేసా అట్లా చేసా ఇట్లా న్యూస్ జోనర్ నుంచి వచ్చానంటే నేను ఇట్లా నాటకాలు వేశానమ్మా ఏదో జాబ్ కూడా చేశారు చేశారు బట్ ఇప్పటికీ ఒక అవకాశం అంటే ఈ చేస్తున్నప్పుడు కూడా మాకు తెలియదు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుంది కాకపోతే చేయంగా చేయంగా ఇది బాగా ఈ చేంజెస్ చేస్తున్నాము ఇది ఇట్లా ఫలానా బ్యానర్లో వస్తుంది ఫలానా వాళ్ళు కూడా టేకప్ చేస్తున్నారు ఇంకా బడ్జెట్ పెడుతున్నారు అని తెలిసినప్పుడు అనుకున్నాం అమ్మ మన కాంబినేషన్ కనుక బాగా ఇట్లా అంటే మా అమ్మాయి ఇది కూడా చెప్పొద్దమ్మా అట్లా చెప్పకూడదు నీకు నువ్వు అని ఆయన అనేవారు చంద్రమోహను సుధాకర్ లాగా హిట్ అయితే బాగుండమ్మా అని ఆశ పట్టము ఆశ ఉండటము లేదు సహజము అని ఆయన నేనుండి ఒకసారి అడిగారు మన కెరీర్ ఎలా ఉంటుందమ్మా అంటే సార్ నాకు మా అక్క జాతకం చెప్పింది పెద్ద ఇది ఏమి ఉండదు కానీ పర్వాలేదు అన్నట్టు ఉంటుంది అని మనం వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడున్న కాంపిటీషన్ని బట్టి అంతేమి ఉండదు సార్ మనకు అన్న ఆయన కూడా నాలో కలుపుకొని ఇప్పుడు కట్ చేస్తే అన్నట్టు ఆయన ఫుల్ బిజీ నాకే అదే చెప్పాను నేను ఇంటర్వ్యూస్లో కూడా నా ఫోన్ ఎత్తుతారా లేదా అని రిసీవ్ చేసుకుంటారు చాలా మంచి ఆర్టిస్ట్ అండి ఆయనకు మెమొరీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేనన్నా అంటే టీచింగ్ న్యూస్ నుంచి వెళ్ళాను కాబట్టి కొంత కమాండింగ్ ఉండొచ్చు కా ఆయన మరి స్టేజ్ నాటకాలు వేసేవారట కానీ బాగా మెమొరీ ఆయన కూడా డైలాగ్స్ బాగా గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఎంత లెంత్ డైలాగ్ అయినా కూడా చాలా సునాయాసంగా చేసేస్తారు నాకే వండర్ఫుల్ అనిపిస్తుంది ఎక్కడా కూడా మీరు తెలంగాణ కాదు అనే ఫీల్ ఎక్కడ క్రియేట్ అంత అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు ఇట్లా ఫస్ట్ లాంగ్వేజ్ మనం ఈ ఎంతవరకు టెన్షన్ ఉంటుంది మీరు ఎలా మేనేజ్ అదంతా నాకు యాక్చువల్గా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేస్తున్నప్పుడు అట్ ఫస్ట్ ఇది తెలంగాణ తెలంగాణ చెప్పేటప్పుడు రాదు అయితే చెప్తే అనుకరణ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి స్కూల్ డేస్ నుంచి నేను డ్రామాలు అవి వేసున్నాను అనుకరణ చేయగలనని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ సో అనుకరించి చెప్పాను నేను చెప్పగలిగాను చెప్పించారు డబ్బింగ్ థియేటర్లు కూడా ఈ తెలంగాణలో మాండలికానికి వచ్చేసరికి ఏ పదం ఎలా వాడతారో కూడా మనకు తెలియదు సో డబ్బింగ్ చెప్పిచ్చే వాళ్ళ క్రెడిట్ అది ఆ కో డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఆ టైంలో ఎవరుని చెప్పించారో అది వాళ్ళకు క్రెడిట్ చెందుతుంది మళ్ళీ సిద్ధు గారు ఫ్లో ఉంటది అసలు గంగ పైనుంచి ఫ్లో ఉంటుంది ఆయన సినిమాకి వచ్చేసరికి అలా మాట్లాడతారు మళ్ళీ మామూలుగా మాట్లాడతారు అసలు హిందీ మాట్లాడని ఇంగ్లీష్ మాట్లాడని తెలుగు తెలంగాణ ఏం మాట్లాడని అసలు ఆ పిల్లాడే ఒక మ్యాజిక్ అండి ఇంకంతే మీరు మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు స్లాంగ్ అంతా ఏం ప్రాక్టీస్ చేయలే డబ్బింగ్ లో నిలబడి చెప్పింది చెప్పినట్టు చెప్పేసాము అంతే షూట్లో షూట్లో ఎలా మేనేజ్ చేశారు డైలాగ్స్ షూట్లో అయినా అంతే అక్కడ ఏముంటే అది చూసి చెప్పేయటమే ఇప్పుడు కొన్ని ఉంటాయి అంటే మనం చదివిన దానికి ఫ్లో అన్నదానికి ఏం చేద్దాం వస్తానా ఇవన్నీ కూడా చదువుతుంటే కొంచెం పట్టి చదివినట్టు ఉంటుంది బట్ ఫ్లో మనం విత్ ఆ భావాన్ని పలికిస్తూ చెప్పడం అనేది మీకు కొంచెం ఇబ్బంది అనిపించలేదా అనిపించలేదండి ఫస్ట్ నుంచి కొంచెం సినిమా పిచ్చి అనుకోవచ్చు ఆ పిచ్చి తోటి నెంబర్ ఆఫ్ మూవీస్ చూడటం అయితే ఏంటి చిన్నప్పటి నుంచి కొంచెం డ్రామాలు అవి వేసి దాన్ని బట్టి అయితే నాకు బాగా అలవాటైపోయింది చెప్తే చేస్తా ఏదైనా ఇప్పుడు రీసెంట్గా నేను చిత్తూరు స్లాంగ్ మీద చేశాను చిత్తూరు స్లాంగే నాకు టఫ్ అనిపించింది కొంచెం తెలంగాణ కంటే తెలంగాణ ఈ చిత్తూరు స్లాంగ్ ఇవన్నీ రఫ్ ఉంటాయి తూర్పుగోదావరి జిల్లా స్లాంగ్ నాకు రాలేదండి నేను కంప్లీట్లీ అన్ఫిట్ చెప్పాను నేను టూ సీన్స్ చెప్పాను అయినా డైరెక్టర్ సాటిస్ఫై అవ్వక వేరే వాళ్ళని పెట్టి చెప్పిచ్చేసారు చెప్పారు ఫస్ట్ టైమ్ మీకు డబ్బింగ్ ఇంకొకరు చెప్పడం అంటే రెండు ఇప్పుడుకి రెండిట్లో ఒకసారి మీ బేస్ సరిపోలేదు స్ట్రెంత్ ఇంకా గట్టిగా అరవాలి అన్నారు ఇంకా నేను ఎంత గట్టిగా అరిచినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అది మాసు ఊరమాసు రుహులు ఇప్పుడు పేక మెడలు వచ్చింది రీసెంట్గా అది డి గ్లామర్డ్ మాస్ ఇది రోజులు అయితే మామూలు ఒక మదర్ సెంటిమెంటే అది కాక రాణి అని ఒక ఇండిపెండెంట్ మూవీ వచ్చింది దాంట్లో కొంచెం మాసుగా అరవాలి భర్త మీద తాగి వస్తాడు ఇది మీ వాల్యూమ్ సరిపోవట్లేదండి నేను వేరే వాళ్ళతో చెప్పించుకుంటా అన్నారు సరే అని చెప్పి మీకు డీజే టిల్లీలో కానీ మీరు చేసిన ఏమైనా డైలాగ్ గుర్తుకుందా మన ఆడియన్స్ కోసం చిన్నది టూ అవర్స్ అయినా పర్లేదు అదే కదా ఉన్న ఓకే ఓకే డైలాగ్ చెప్పండి చెప్పండి సడన్గా అంటే రాదు నాకేంటో కొంచెం పర్టికులర్గా అడిగితే చేయద్దు బట్ టేక్ ఓన్ మీరు తర్వాత అయినా పర్లేదు అరే టిల్లు డాడీతో గట్లనే మాట్లాడేది నేను అదే ఆశ్చర్యపోయా మీరు పుట్టి పెరిగిన వాతావరణానికి ఆ తెలంగాణ ఫ్లోకి ఎక్కడా డౌట్ రాకుండా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామం బ్యాక్గ్రౌండ్ తెలంగాణ కాదా అని ఇప్పుడు అడుగుతున్నారు తెలంగాణనే అనుకున్నారట నిజం నిజం అండి మురళి గారిది కూడా ప్యూర్ తెలంగాణ గనుక చాలా బాగుంటుంది భరణి గారితో చేశాను అన్నారు మీరు తనకెళ్ళ భరణి గారు అది నడిచే లైబ్రరీ అనాలి ఆయన ఏమన్నా తక్కువే ఇంకా అసలు అదొక దర్శకత్వంలో ప్రతిభ ఉంది యాక్టింగ్లో ఉంది అలాంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను యాక్చువల్గా అది ఇంకా బయటికి రాలేదు ఒక సీన్లో కాలుకు నూనె రాయాలి ఓకే ఆయన ఒక గురువుగా భావించి నాకు అంటే అంత పెద్ద వ్యక్తికి మనము ఆయన కాంబినేషన్లో చేయటము ఆయన ఉన్న సీన్లో నిలబడి చేయటము ఆయన్ని ఒక దైవంగానే భావించి నేను పరిపూర్ణంగా కాళ్ళు ముట్టుకొని మరి నేను నూనె పోసాను ఆయన ఏమన్నా అబ్బా అంత ఏమో అవసరం లేదు ఊరికి గాను లేదు నేను నిజంగా న్యాచురల్గా సహజంగానే నేను ఆయన కాళ్ళు పట్టుకొని నూనె రాశాను పాదానికి అంటే ఆ భావన అలా అనిపించింది ఆయన చూశాను నేను స్పీచెస్ అవి యూట్యూబ్లో ఉన్నాయి కదా విన్నాను హ్యాపీగా అనిపించింది ఇంకా అది రావాలి బయటకి ఇంకా జరుగుతూ ఉంది కొద్దిగా ప్యాచ్ వర్క్ ఉంది టెన్షన్ ఏమైనా పడ్డారా సీనియర్ ఆర్టిస్ట్ పక్కన కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళంత పెద్ద వాళ్ళైనా వాళ్లే ముందు పలకరిస్తున్నారు ఓకే ఆ పలకరించడంలో ఫ్రీ అనిపిస్తోంది ఇప్పుడు మీరు ఇప్పటికీ కూడా మీరు కొంచెం అంత పెద్దగా యాటిట్యూడ్ మెయింటైన్ చేయరని సింపుల్గానే ఉంటారు ఒకప్పుడు ఎలా ఉన్నారో అలాగే మెయింటైన్ చేస్తారని విన్నాం ఇలాంటి క్రమంలో మీరు బయటకు వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఒకప్పటిలా కాదు కదా మీరు డీజిటిల్లు కదా అని అని గుర్తుపడుతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్గా అందరూ గుర్తుపడతారు మామూలుగా నేను ఇదివరకు ఎట్లా తిరిగేదాన్ని అట్లా షాపులకు తిరుగుతుంటాను ఏమైనా పండ్ల మీద కూరగాయలకు వెళ్ళినా సరుకులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మామూలుగా వెళ్తాను గుర్తుపట్టే వాళ్ళు పడుతున్నారు కొంతమంది పడ్డారు మెట్రోలో ఎక్కినా చాలా తక్కువ మంది గుర్తుపడతారు ఓకే ఈ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి తేడా ఉంటుంది కదా మేడం అది చాలా మంది బయట కనిపించింది స్క్రీన్ మీద కొంచెం డిఫరెంట్ గా ఉంటారు అలా మీకు మీరుగా ఎప్పుడైనా అనుకున్నారా నేనేంటి ఇలా కనిపిస్తున్నారు అనుకున్న సందర్భాలు ఉన్నాయా నేను అనుకోలేదు కానీ కొంతమంది ఆ మేకప్ లో మారిపోతూ ఉన్నాను ఒక్కోసారి ఒక్కో మొహన్ లాగా కనపడుతుంది ఓకే ఒక పిల్లాడు మీకు మేకప్ లేకుండానే బాగున్నారు అన్నాడు ఆ మేకప్లతో మార్చేస్తుంటే ఒకసారి ఒక డైరెక్టర్ మీరు బాగున్నారమ్మా మేకప్ లో అంత అనుపమ గారు డిజే తను చాలా సీనియర్ మంచి ఆర్టిస్ట్ తనతో సీన్స్ ఉన్నాయి మీకు ఎలా ఎలా ఉండేది మీకు ఆవిడతో అసలు ఆ అమ్మాయి ఏంటంటే ఎంత క్రేజీ అంటే ఇట్లా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నట్లే నైట్ షూట్లు జరిగాయి ఎక్కువగా అది డీజేటీలలో చాలా క్లోజ్గా వచ్చి తను కూడా అంతే డౌన్ టు అండి పిల్లలందరూ కూడా ఇప్పుడు పిల్లలకు ఏంటంటే ఫోకస్ ఆన్ వర్క్ సో స్క్రీన్ ప్రజెంటేషను వాళ్ళు ఎట్లా ఎలివేట్ అవ్వాలి వాళ్ళు ఎట్లా డెవలప్ అవ్వాలి దీని మీదే ఫోకస్ ఉంది కానీ యాటిట్యూడ్లు ఇవి ఏవి లేవండి నేను చూసినంత మటుకు నాకు ఎక్కడ ఎవరి విషయంలోనూ యాటిట్యూడ్ కనపడలేదు నాకు అంటే నేను చేసిందే చిన్న చిన్న మూవీసు ఒకటి అర చెప్పుకోదగిన మూవీసు సో యాటిట్యూడ్ చూపించేంత నటులు నాకు ఇంకా నేను ఫేస్ చేయలేదు ఎవరిని అమ్మాయి కూడా చాలా బాగా కలిసిపోయి మాట్లాడేది తను నాకేంటంటే ఫస్ట్ నుంచి నేను లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా ఇదే చెప్పాను ఏదన్నా ఎక్కడన్నా కొత్త ప్రదేశం ఆ ఊర్లో ఏం జరుగుతుంటుంది ఏంటి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కల్చర్ విసుక్కోకుండా అన్నీ చెప్పింది పాపం రీతు రీతువర్మ కూడా అంతే రీతువర్మని మాట్లాడించినప్పుడు రకుల్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెక్లో చేసినప్పుడు తనే విష్ చేసి పలకరించింది సో పిల్లలందరూ ఫస్ట్ చూడగానే ఈమె మదరు అంటే వాళ్లే ముందుకొచ్చి పలకరించేవాళ్ళు ఈమె భార్య అంటే నాకంటే పెద్ద ఆర్టిస్టులతో చేసిన వాళ్లే పలక అమ్మా ఏమా బాగున్నావా చేస్తున్నారా అని వాళ్లే పలకరించేవాళ్ళు విజయ్ దేవర కొండగారు పెళ్లిచూపులు అసలు అప్పుడు ఎవరు అనుకోలేదు విజయ్ అంత పెద్ద స్టార్ అవుతారు అని అర్జున్ రెడ్డితో అవుతాను అసలు ఒక్కసారి దేశం అంతా వైపు చూసి ఎలా చేసుకున్నారు కదా మీకు ఎలా అనిపించింది విజయదేవర చాలా ఫ్రెండ్లీగా ఉంటారని విన్నావు ఫ్రెండ్లీగా ఉంటాడు ఆ టైంలో యాక్చువల్గా మంది ఈ సక్సెస్ మీట్లో ఒకసారి ఫొటోస్ అబ్బాయిని నేను అడగలేక సెల్ఫీ లాగా తీసుకుందామని ట్రై చేస్తూ ఉన్నాను అది గమనించి తను వచ్చి చాలా హైట్ ఉంటాడు నేనే తక్కువ హైట్ సో లెగ్స్ స్ప్రెడ్ చేసి తనే సెల్ఫీ తీసాడు కాకపోతే నాకు అది సెల్ పోయి మిస్ అయిపోయింది చాలా ఫీలింగ్ వస్తుంది కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం ఎవరైనా రంగస్థలం లేదా ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉందా మేడం అంటే మీకు ఎలా వచ్చింది అసలు నటన మీద ఇంత ఇంట్రెస్ట్ అది తెలియదండి యాక్చువల్గా విలేజెస్లో మేము మారుమూల ఊళ్ళల్లో నుంచి మా నాన్నగారు హెడ్ మాస్టర్ చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నప్పుడు లవకుసారు ఫస్ట్ ఫిల్ము పేర్ల పండకు ఒక డేరా కట్టి వేసారు వేసినప్పుడు మన తెలుగు పీపుల్ కాదు ఆబ్వియస్లీ ఉన్న ఈ జనరేషన్లో ఇప్పుడు మన ఇండియాలో మూవీనే బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ జానర్ సో అది తప్పితే ఇంకేం లేదు అదర్ దాన్ మూవీ సో సినిమా గురించి గొప్పగా చెప్పుకుండే రోజుల్లో భలే చేశాడు ఎన్టీఆర్ భలే చేసింది సావిత్రి దేవి ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సో మనం కూడా చేస్తే అట్లా మన గురించి కూడా అందరూ అనుకుంటారు కదా అని ఒక ఆశ ఒక ఇంట్రెస్ట్ అలా ఏర్పడింది దాని అలా క్రియేట్ అయింది మీ హస్బెండ్ ఎప్పుడు కూడా ఈ సినిమా ఏంటి వద్దు అని డిస్కరేజ్ లేదండి ఆయన ఒక్కరోజు కూడా ఆయన పూర్తి కోఆపరేట్ చేశారు ఆయన సహకారం ఉంటేనే ఇంతవరకు రాగలిగాను నిజంగా గ్రేట్ అంటే ఆ నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టుకుంటూనే ముందుకు వెళ్ళాను ఇప్పటివరకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆయనకు చెప్పే ముందుకు కదులుతాను అండ్ మీకు వస్తున్న ఆఫర్స్ కూడా ఒక గౌరవప్రదమైన తల్లి క్యారెక్టర్ అంటే ఎవరు లో చెప్పడానికి కూడా లేని ఒక గొప్ప క్యారెక్టర్ కదా నేను ఫార్టీ క్రాస్ అయిన ఎంట్రీ ఒకప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే భయం థియేటర్లు దొరికితేవో లాస్ అవుతాయి ఎట్లా మళ్ళీ ఒక్కసారి లాస్ అవుతాయి ప్రొడ్యూసర్ కనపడకపోయేవారు బట్ ఇప్పుడు పెట్టిన అమౌంట్ అంత ఎంతో వస్తుంద ప్రొడ్యూసర్ చిన్న చిన్నగా సినిమాలు బాగా తీస్తున్నారు అలా ఓటీటీ వెబ్ సిరీస్ లో మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మీరు ఏం చెప్తారు దాని గురించి ఓటీటీ అంటే ఇప్పుడు చేసేటప్పుడు వెబ్ సిరీస్ అని చెప్తారు కొంతమంది ఏంటంటే పేమెంట్ ఎక్కువ అడుగుతామని ఇది వెబ్ సిరీసే అని చెప్పి పాపం చిన్న పిల్లలు ఇప్పుడు ఎవరి యాంగిల్లో వాళ్ళది కరెక్ట్ అట్లా తీస్తున్నారు వాళ్ళు ఓటీటీకి వెళ్తారా మూవీకి వెళ్తారో తెలియదు ఓటీటీ అని స్టార్ట్ చేసి బాగా వస్తే మూవీకి వెళ్ళిపోతున్నారు మూవీ అని స్టార్ట్ చేసి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు ఇది వర్కౌట్ అవ్వదు అంటే ఓటీటీకి వస్తున్నారు సో ఎవరు ఎటు చేంజ్ అవుతున్నారు అనేది తెలియదు సరే ఎవరు ఎటు చేంజ్ అయినా ఒక కరెక్ట్ ప్లానింగ్తో వెళితే ఈ రోజుల్లో పక్కా గ్యారెంటీ ఉందండి మినిమం గ్యారెంటీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత దానికి తోటి సబ్జెక్టులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మన సుహాస్ గారు మన సుహాస్ గారి మూవీలో ఒక చిన్న బిట్టే సో అమ్మ ఏం డైలాగ్ ఏముండదు కానీ మీరు చేయాలమ్మా అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది అబ్బాయి చెప్తూ డైరెక్టర్ గారు చెప్పమన్నారు మరీ ఆమెను ఫోర్స్ చేయొద్దు దీనికి ప్రయారిటీ లేదు క్యారెక్టర్కి కానీ ఆమె చేస్తే బాగుంటుంది పిలిపించండి అని చెప్పారట సరే అని నేను వస్తాను బాబు అంటే మనల్ని గుర్తించి పిలిస్తే మనం రాము అని చెప్పేంత స్థాయి నాకు లేదు అలా నాకు చేయాలని అనిపించలేదు వెళ్ళాను ఎందుకు అంటే ఎంత సుహాస్ గారు ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసినా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ ప్రతిదీ సక్సెస్ అవుతుంది అబ్బాయిని చూడటానికి వెళ్ళాను ఓ అబ్బాయిని కలవాలి సో మన గురించి మనం చెప్పుకో అంటే చెప్పుకోకపోయినా మనం కనపడితే ఏదో ఒక రోజు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు కదా అనేటువంటి ఇదితోనే వెళ్ళాను సుహాస్ గారు కలిసారా మాట్లాడారా అబ్బాయి పలకరించారు అంటే ఇంక ఎప్పుడు సీన్ స్టార్ట్ అయినప్పుడే వస్తారండి ఇప్పుడు హీరో కదా అబ్బాయి సీన్ స్టార్ట్ అయినప్పుడు వస్తాడు విడిగా మన గురించి చెప్పుకొని పలకరించేంత ఇది లేదు కాకపోతే వాళ్ళకి తెలుసు టిల్లు మదర్ డీజే టిల్లు మదర్ అని అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు పక్కన ఆమెను పలకరించారు తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను నమస్కారం చేశారు అంటే మీరు ఇప్పటికీ కూడా అంటే మీకు మేనేజర్ అవి లేకపోవడం వల్ల మిమ్మల్ని మీరు ఒక ఆపర్చునిటీ నుంచి ఇంకొక ఆపర్చునిటీకి ఎలా వెళ్ళాలనే ప్రయాణంలో కరెక్ట్ గా మీరు జర్నీ చేస్తున్నారు అయితే ఏదైనా వదురుకోవద్దు ఒక ఒక ఆపర్చునిటీ నుంచి ఇంకొకటి వస్తుంది సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు అవునవును ఒక క్రూ మనకి ఏం పరిచయాలు లేవు ఒక చోటుకి వెళితే అక్కడ మనం ప్రూవ్ చేసుకొని చేసామని చెప్తే అక్కడ ఉన్న క్రూ ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు మన అక్కడ చూశాను ఆవిడ బాగా చేశారు బాగుంటుంది ఆమెను పిలుద్దామని ఒక్కళ్ళన్నా చెప్పకపోతారని ఒక ఆశతో వెళుతున్నాను చెప్పాలి అంటే పాప ఏమైనా సజెస్ట్ చేస్తుందా ఇప్పుడు నువ్వు హిట్ అయ్యారు కనుక మినిమం డిమాండ్ అయ్యమ్మా లేకుంటే ఇలా ఏదైతే నాకు తెలియలేదు యాక్చువల్గా డీజే టిల్ తర్వాత మనము ఇలా చెప్పకూడదు కానీ ఒకటి పిలిచారు ఒక షూట్ ఉందని ఏంటంటే ఏంటో కవర్ సాంగ్ అది కవర్ సాంగ్ అంటే ఏంటో నాకు తెలియదు సో అది పోయి చేసి వచ్చాను అమ్మ అట్లాంటివి చేయకూడదమ్మా మళ్ళీ ఇంకా అలాంటి వాటిలకే పిలుస్తూ ఉంటారు నువ్వు ఇంత కష్టపడి ట్రావెల్ చేసుకుంటూ వచ్చావు కదా కొంచెం షార్ట్ ఫిల్మ్ ఒకటి రెండు చేయనని చెప్పాను షార్ట్ ఫిల్మ్స్ అడిగారు ఒకటి రెండు చేయనని చెప్పాను ఇప్పుడు ఇంతవరకు వచ్చాను కదమ్మా ఇప్పుడు చేయట్లేదు వెబ్ సిరీస్ సినిమాలు చేస్తున్నాను ప్రెజెంట్ చూద్దామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అనుకోవట్లేదు అని చెప్పి సున్నితంగా చెప్పాను మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు వెబ్ సిరీస్ ఏమేం చేస్తున్నారమ్మా వెబ్ సిరీస్ రీసెంట్ గా అంటే అదే చెప్పాను కదా భరణి గారి కాంబినేషన్ అది ఇంకా ఉంది వర్క్ ఉంది జరుగుతూ ఉంది షూట్ తర్వాత బెంచ్ అని పింక్ ఎలిఫెంట్ వాళ్ళది సో అది అది కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా మరి ఇంకా రాలేదు అనుకుంటే సోనీ లైవ్ కి వస్తుంది అని చెప్పారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఇది వరకు నేను చేసినవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ అరౌండ్ ట్వంటీ వరకు వెబ్ సిరీస్ ట్వంటీ వరకు షార్ట్ ఫిల్మ్స్ చేశాను మూవీస్ అండి ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు ఉన్నాయి ప్రాజెక్ట్స్ అవి టోటల్ ఓకే ఇప్పుడు ఒక అర డజన్ సినిమాలు రావాల్సినవి ఉన్నాయి బయటికి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం అన్ని మదరే కాకపోతే రీసెంట్ గా రెండు పక్కింటి ఆంటీ లాంటివి చేశాను ఓ నవీన్ చంద్ర కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్గా మన తమిళ్ డైరెక్టర్ మదన్ గారు సో నైబర్ ఆంటీనే కానీ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు వాళ్ళ పేరెంట్స్ పాత్ర కంటే కూడా ఒక ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఉండే వీళ్ళ మధ్య ఉండేటువంటి ర్యాప్ ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లా ఇరుక్కొని మళ్ళీ బయటకు వచ్చారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చాలా బాగా వచ్చింది బాగా డైరెక్టర్ డైరెక్టర్గా ఆల్రెడీ తమిళ్లో హిట్ రీమేక్ ఈ మూవీ మొన్న వన్ వీక్ షెడ్యూల్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ పిల్లలు వచ్చేసి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్నది తీసారు ఆనందలహరి అని వెబ్ సిరీస్ అది రీసెంట్గా వన్ డేనే షూట్ చేసే అది కూడా పక్కింటి ఆంటీ హీరో విలేజ్లో నుంచి సిటీకి వచ్చేస్తాడు కొత్తగా పెళ్లి చేసుకొని తన ప్రతి విషయాన్ని ఈమెని తల్లిగా భావించి ఈమెతో షేర్ చేసుకుంటాడు ఆరు ఏడు ఏడు సీన్లో ఎనిమిది సీన్లో చేశాను సో బాగుంది లెంత్ బాగుంది సబ్జెక్ట్ బాగుంది వన్ డేలోనే షూట్ చేశాము అది కూడా ఆంటీ అంటే ఒక మదర్ ఊర్లో అమ్మతో చెప్పుకోలేనివి ఇక్కడ అందుబాటులో ఉంది అమ్మలాగా ఉంది ఆమెకు చెప్పుకుంటూ సలహాలు తీసుకుంటూ ఉంటాడు ఇలా తల్లి కాకుండా నేను వేసినవి ఒక నాలుగైదు వేరే పాత్రలు వేసిందని ఓకే ఓకే మీరు అడుగుతున్నారా ఇప్పుడు యాక్టింగ్ మీ డేట్స్ అడిగితే సో స్టోరీ ఏంటి నేను ఎంతసేపు ఉంటాను నాకు డైలాగ్స్ ఉన్నాయి ఇలాంటివి ఏమైనా అడుగుతున్నారా అంత విపులంగా కాదు కానీ డీసెంట్ పాత్ర ప్రయారిటైజేషన్ ఉందా లేదా చాలామంది ఉందమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళి డమ్మీగా నిలబెట్టిన ఒకటి రెండు ఫేస్ చేశాను కాకపోతే నేనేం అనుకోలేదు అంటే నేను దేనికి ఫీల్ అవ్వట్లేదు ప్రతిదానికి ఒక ప్రాప్తం అనేటువంటి ఒక కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను నేను అవును మనకు అవకాశం లేదు రాలేదు వచ్చిందంటే ఎక్కడో మనకు లక్ ఉంది వచ్చింది ఇలా అనుకుంటూ పోతా టూ ప్రాక్టికల్గా ఆలోచిస్తాను అంతే దాని గురించి నేను ఆశపడును భంగపడ్ను అంటారు కదా కుంగిపోను ఓకే మామూలుగా మనం చాలా ఆఫర్స్ వస్తాయి అనుకున్నప్పుడేమో లైఫ్ చాలా శూన్యంగా ఉంటుంది ఇంకా అలవాటు పడిపోయి ఆ శూన్యానికి ఇంకేం వస్తే రాని అనుకున్నప్పుడు లైఫ్ సడన్గా బిజీ అయిపోతుంది కదా మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అది నాకు ఎట్లా ఉంటుందంటే అంటే వర్షము కొంతకాలం పడుతుంది కొంతకాలం పడదు అలాగే ఒక మూడు నెలలు బిజీగా ఉంటా ఒక నాలుగు నెలలు ఖాళీగా ఉంటా ఇలా మోల్డ్ అవుతున్నారంటే కంటిన్యూగా ఉంటేనేమో ఒక ప్రాసెస్ అలవాటు పడవచ్చు సినిమా ఆ వెలుగులు ఆ జలుగులు క్యారమాన్లు అంత చూసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో హౌస్ వైఫ్ రోల్ అనేది అంత వెంటనే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా అవ్వడం కొంచెం కష్టం అవుతుంది అది ఎలా అంటే ఇప్పటి వాళ్లకు అలా ఏమో కానీ మేము ఏంటంటే ఫస్ట్ నుంచి మరి లైఫ్ స్టైల్ అలా అయిపోయిందో మైండ్ అలా దానికి అలా అలా నేను గుడిసెలోనూ ఉండగలను భవంతిలోనూ ఉండగలను అన్న టైప్ అండి ఎక్కడున్నా నేను అంతే తృప్తిగా ఓకే అంటే ఎవరు గుడిసెల్లోనే బతకాలని కోరుకోరు కాకపోతే ఎక్కడికక్కడ అట్లా అడ్జస్ట్ అయిపోయే నాకంటే ఇంకా లైఫ్ స్టైల్ అలానే ఉండింది ప్రతి టర్నింగ్లోనూ నేను అలా అడ్జస్ట్ కావాల్సి వచ్చింది ఎక్కడికక్కడ అలా అడ్జస్ట్ అయిపోతాయి ఈరోజు ఇది నా పరిస్థితి దాంట్లోనే నేను అలానే ఉంటాను కాబట్టి ఎప్పుడు నాకు అట్లా ఏం లేదు ఆశలేం లేవు ఆశ ఉంది కాకపోతే దాని మీద నాకు ఒక జస్టిఫికేషన్ ఉంది నేను దీని మీద ఆశ పడవచ్చు పడకూడదు అని నాకు నేనే నేను జడ్జి చేసుకుంటాను ఓకే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మేడం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అదే చెప్పాను కదా సిక్స్ మూవీస్ కానీ వాటి నేమ్స్ పెట్టట్లేదండి పిల్లలు ఆ నేమ్ చెప్పట్లేదు బయటికి ముందు ప్రొడక్షన్ అనే అంటారు రెండు వెబ్ సిరీస్లు అర డజన్ మూవీలు రిలీజ్గా ఉన్నాయి ఓకే ఇంకొక రెండు మూవీస్ నేను చేయబోతున్నా నెక్స్ట్ మంత్ ఒక వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ కి చేయబోతున్నాను అంత వేగంగా లేదు కానీ పర్లేదు అన్నట్టే ఉందండి ఫస్ట్ నుంచి నా కెరీర్ ఇప్పుడు కూడా అలానే ఉంది త్వరలో రిలీజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా ఇందులో ఒక నాలుగైదు నెలల పరిధిలో నాలుగు నెలల పరిధిలో అంటే ఉన్నాయి ఒకటి లగ్గన్ టైమ్ అని ఒకటి చిన్నది అది దాని నేమ్ తెలుసు నవీన్ చంద్ర గారితో చేశాను కదా మన కామాక్షి మస్కల్ దానికి పేరు పెట్టలేదు వాళ్ళు ఆ పేరు తెలియదు నిత్య మీనన్ బ్రదర్ సిద్ధార్థ మీనన్ మదర్ గా చేశాను రఘుబాబు గారి వైఫ్ గా సో దాని పేరు ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు అవును కరెక్ట్ అది అది ఉంది రోటీ కపడా రొమాన్స్ లో ఒక చిన్న బిట్ చేశాను అది రిలీజ్ కుంది ఈ అక్టోబర్ నుంచి కొంచెం ఉన్నాయండి అన్ని వరుసగా రావచ్చు లైట్ లోనే సోట్లో నైన్టీన్త్ పేక మెడల్ వచ్చింది పేక మెడల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మంత్ లో ఏం లేవు సెప్టెంబర్ సెప్టెంబర్లలో ఏం లేవు అనుకుంటా అక్టోబర్ టైంలో ఒక రెండు మూడు వరుసగా వచ్చే అవకాశం ఉంది అక్కడ నుంచి ఒక ఐదారు నేను చేసిన ఫైవ్ సిక్స్ మూవీస్ అప్పుడు వస్తాయి అప్ టు డిసెంబర్ వరకు మీరు ఇంకా మరిన్ని సినిమాలతో మమ్మల్ని అలరించాలి ప్రేక్షకులను అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమర్షియల్ సినిమాల్లో కూడా మీరు కనిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీరు దూరదర్శనకు రావడం మాతో టైం స్పెండ్ చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది మరొక మంచి హిట్తో మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్కారం